శశి రీసెంట్ గా టాలీవుడ్ లో విడుదలైన సినిమాలలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫ్లాప్ గా పేరు తెచ్చుకుంది. డైలాగ్ కింగ్ సాయి కుమార్ తనయుడు ఆది, కలర్ఫుల్ పాప సురవి జంటగా నటించిన ఈ సినిమాకి భారీ నష్టాలు లభించాయి. రీసెంట్ గా విడుదలైన ఈ సినిమాకి తొలి వీకెండ్ లో కేవలం 40 లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే లభించాయి. అంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఫ్లాప్ అయిందో ఊహించవచ్చు. 3.5 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కింది శశి మూవీ. ప్రస్తుతం యూత్ లో ఫుల్ బజ్ ఉన్న టాలీవుడ్ ఫేమస్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఒకే ఒక్క లోకం సాంగ్ చార్ట్ బస్టర్స్ లో నిలిచింది. దీంతో సినిమాపై బజ్ మరింత పెరిగింది. ఆ ఒక్క పాటతో శశి చిత్రం యూత్ కి రీచ్ అయింది. ఇటు సినిమా కూడా ఒక రేంజ్ లో ప్రమోట్ చేశారు. సోషల్ మీడియాతో పాటు శాటిలైట్ ఛానల్స్ లోనూ ప్రమోషన్స్ అదరగొట్టారు. హీరో ఆది, హీరోయిన్ సురభి, రాశి సింగ్ దగ్గరుండి అన్ని ప్రమోషన్స్ చూసుకున్నారు. ఈ సినిమాకి ఓపెనింగ్స్ దక్కలేదు. ఈ సినిమాకి తొలి వీకెండ్ తో పాటు పండగ రోజు అయిన హోలీతో కలిపి తొలి 4 రోజులకి కేవలం 40 లక్షల రూపాయలు వసూళ్లు కొల్లగొట్టింది. కరోనా 2వ దశతో ప్రేక్షకులు థియేటర్లోకి రావడం తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. దీనికి తోడు టికెట్ రేట్లు పెరిగాయనే మరొక కారణం చెబుతున్నారు విశ్లేషకులు. విషయాలను పక్కన పెట్టిన ఆదికి వరుసగా ఇది 12వ ఫ్లాప్ కావడం విశేషం. నిర్మాతలు ఆర్పి వర్మ, చావలి రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావుకి ఇది బిగ్ మైనస్ గా చెబుతున్నారు విశ్లేషకులు. మరి శాటిలైట్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో అయినా శశి ఆదుకుంటాడో లేదో చూడాలి. నమస్కారం, నేను మీ ఎం మోనల్ గజ్జర్. మీ మిర్రర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.